ఈ రోజు ఒకటే ఆలోచించండి, ఇవాళ దుబ్బాకలో దుమ్ము లేచిపోయింది మా అక్క చెల్లెల దెబ్బకు లేచిపోయింది. మొన్న ఈయన్నే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మీటింగ్ పెట్టిర్రు. ఎక్కడికెళ్ళి వచ్చిర్రు? కరీంనగర్కి వెళ్ళి, నల్గొండకి వెళ్ళి, మహబూబ్ నగర్కి వెళ్ళి, పరాయి నాయకులు, పరాయి కార్యకర్తలు. నేను ఈడ అచ్చంగా దుబ్బాక మండలం నుంచి వచ్చిన వాళ్ళు తప్ప ఒక్కలన్న బయట వాళ్ళు ఉన్నారా ఈడ? మిర్దొడ్డి వాళ్ళని కూడా పిలుచుకోవాలి, ఆడనే పెట్టుకుంటామని. దౌల్తాబాద్ వాళ్ళని కూడా పిలవలే. ఇది అచ్చంగా దుబ్బాక మండల మీటింగే. ఒక్క దుబ్బాక మండలంలో మీటింగ్ పెడితేనే ఇగో ఈ తెలంగాణ తల్లి విగ్రహం కాడ జాగ జాలతలేదు. దుమ్ము లేచిపోయింది దుబ్బాకంతా. మొత్తం దుబ్బాకొస్తే ఇంకా ఏమైతుంది ఆలోచించండి. అంటే వాళ్ళేమో పక్క జిల్లాలకి వెళ్ళి కిరాయి మనుషులను, పరాయి నాయకులు వచ్చి గడ్డ మీద మీటింగ్ పెడితే అచ్చంగా దుబ్బాక అక్క చెల్లెలతోని, దుబ్బాక మండల అన్నదమ్ములతో ఇవాళ ఇంత పెద్ద మీటింగ్ జరిగిందంటే సుజాతక్క విజయం ఖాయం ఖాయం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఒకటే ముచ్చట, అన్ని ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుందట. ఏమి లేని ఆకేమో ఎగిరెగిరి పడుతుంది. ఇవాళ బీజేపీ వాళ్ళది, కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి గంతే ఉన్న దుబ్బాకల ఉత్త ఎగిరెగిరి పడుడే తప్ప ఏమి లేదు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి మొత్తం మా మహిళా లోకం, మా అక్క చెల్లెళ్ళు, ఇవాళ యావత్ రైతులు అందరు కూడా టీఆర్ఎస్ పార్టీకి అండగా ఉన్నారు. ఇవాళ మీరు ఒకటే ఆలోచించండి, మా అక్క చెల్లెళ్ళు, సుజాతక్క గెలుపు అంటే మన మహిళల గెలుపు, మన బీడీ కార్మికుల గెలుపు, సుజాతక్క గెలుపు మన బతుకమ్మ గెలుపు. మరి మీరు ఇవాళ బతుకమ్మ సీజన్, మీరు మహిళా శక్తి ఏందో చూపించాలి. 3 తారీఖు నాడు ఓట్లు అయిపోయినాక 10వ తారీఖు నాడు డబ్బలు ఇప్పితే మరి సుజాతక్క మెజారిటీ గతంలో వచ్చిన దానికంటే బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించే మహిళా శక్తి ఏందో మా అక్క చెల్లెళ్ళందరూ కూడా చూపించాలని నేను కోరుతా ఉన్నా. ఇవాళ మన కేసీఆర్ మన దుబ్బాకల చదువుకున్నాడు, దేవుని బాయిల ఈత కొట్టిండు, చింతమడకల పుట్టి పెరిగిండు. గా కేసీఆర్ కు దుబ్బాక మీద ప్రేమ ఉంటది, కానీ గీ ఉత్తమ్ కుమార్ రెడ్డికో, బండి సంజయ్కో ఏమైనా తెలుస్తుందా? గీడ వాళ్ళకి దుబ్బాక ఎల్లలు తెలుసా, తొవ్వ తెలుసా? దుబ్బాకలు చిన్నప్పుడు దేవుని బాయిల ఈత కొట్టి చదువుకున్నాడు స్కూల్లో. బీడీ కార్మికులు అక్క చెల్లెళ్ళు బీడీలు చేస్తా ఉంటే కళ్ళతో బాధ చూసినోడు గనక, ఆ బాధ తెలిసినోడు గనక, మనం అడగకపోయినా, మనం దరఖాస్తు పెట్టకపోయినా, భారతదేశంలో ఎవ్వరు ఇయని విధంగా 2116 రూపాయల బీడీపీల బృతిచ్చిండు. ఇయలే ఇవాళ బితంతు పెన్షన్లు, ఆసరా పెన్షన్లు, ఒంటరి మహిళలకు, నేత కార్మికులకు, గీత కార్మికులకు, ఎయిడ్స్ పేషెంట్లకు, బోధకాలు వచ్చిన వాళ్ళందరికీ 2016 వస్తలేవా? ఒక్కలకా ఇద్దరికా? 60,000 మందికి నెల నెలా 2016 రూపాయలు ఇస్తుండు మన కేసీఆర్. అందరు అందుకే మా అవ్వలు ఏమంటున్నారు, మా పెద్ద కొడుకు మా కేసీఆర్ అంటున్నారు. మా పెద్ద కొడుకు ఓటేయకపోతే ఎవరికేస్తామంటే ఈ బీజేపీ వాళ్ళకి మనసున పట్టలేదు. ఇక ఏం చేయాలనో తెలుస్తలేదు. ఇక బీడీలు చేసే కాడికో ఊర్లలోకి వచ్చి సాట్ సాట్కి ఏమంటున్నారు, 1600 మోడీ పంపుతుండు ఢిల్లీకి వెళ్ళి, కేసీఆర్ 400 ఇచ్చిండని అబద్ధం ఆడుతున్నారు. నేను అడుగుతున్నా, మొన్ననే అడిగిన, అరే బాబు 1600 ఇస్తే రా దుబ్బాక పాత బస్టాండ్కు, నీ కాగితం తీసుకొని రాను, నేనొస్తా, నేను కూడా వస్తా. మొత్తం 2116 మేమే ఇచ్చినాం, నీదొక్క పైసా లేదు, రా దుబ్బాక బస్టాండ్ కన్నా, రా దుబ్బాక బస్టాండ్ చూసుకుందాం. నువ్వు ఇచ్చినావా, మేమిచ్చినామా? దుబ్బాక గడ్డ మీద, అడ్డ మీద, బస్టాండ్ చౌరస్తాలో నిలబడి మాట్లాడదామన్నా. ఒకవేళ మీరు ఒకవేళ మీరు చెప్పినట్టు 1600 రూపాయలు గిట్ట ఢిల్లీకి వెళ్ళి మోడీ పంపితే అదే పాత బస్టాండ్ కాడ నేను ఆర్థిక మంత్రికి ఎమ్మెల్యేకు రాజీనామా పెట్టి అక్కడి నుంచే పోతా. 1600 ఇయ్యనట్టయితే, నువ్వు చెప్పింది దొంగ మాట, అబద్ధపు మాట, జూటా మాట అయితే నువ్వు రాజీనామాకు తయారున్నావా అని అడిగినా. వచ్చిండా ముఖం నేలకేసిరిగా, నల్ల ముఖం అయిపోయింది బీజేపీ వాళ్ళది. ఒక్కడు మెసులుతలేడిగా, ఏదో ఏమంటారు చూడు, తేలుగుట్టిన దొంగలు లెక్క అయిపోయారు ఒక దెబ్బకు, మెసులుతలేరిగా. మరి నువ్వు ఇచ్చినోని వాస్తవం అయితే రావాలి కదా దుబ్బాక బస్టాండ్ కాడికి, ఎందుకు వస్తలేవు బిడ్డ? అంటే నువ్వు 1600 కాదు కదా, 16 పైసలు ఇయ్యలే బీజేపీ. ఉత్త డోకా మాటలు. ఆ బీజేపీ వాళ్ళ కథ ఏంటంటే, ఆ సోషల్ మీడియాలో పుకార్ల పుట్ట, అబద్ధాల గుట్ట. బీజేపీ వాళ్ళ సోషల్ మీడియా పుకార్ల పుట్ట, అబద్ధాల గుట్ట. ఇచ్చేదేముండదు కానీ ఆ ఫోన్ల పల్ల లేని పెడతా ఉంటారు. మరి ఇచ్చేది నిజమైతే రావాలి కదా బస్టాండ్ కాడికి. నేను సవాల్ వేసిన కదా, నేనన్నా నువ్వు 1600 కాదురా నాయన, 16 పైసలు ఇచ్చినట్టే దా,
అంటే ఒక్కడు మెసులుతలేడు, తేలు కుట్టే దొంగలకి ఇంత కూర్చున్నారు దెబ్బకు, మెసులుతలేడు ఇక మళ్ళీ మాట్లాడే బంద్ చేసింది. ఇంకో మాట అంటే మా అక్క చెల్లెలు మంచిగా తెలివైన వాళ్ళు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి సొంత రాష్ట్రం గుజరాత్, ఒకవేళ 1600 మనకి ఇచ్చేది నిజమే అయితే ఆయన సొంత రాష్ట్రం గుజరాత్ లో మరి 1600 ఇవ్వాలి కదా. ఆడ ఎంతనో తెలుసా పెన్షన్? బీజేపీ పాలిత రాష్ట్రం నరేంద్ర మోడీ గారి సొంత రాష్ట్రం గుజరాత్ లో ముసలోళ్ళకి ఇచ్చేది 500. మన కేసీఆర్ ఎంత ఇస్తుండు? 2116 ఇస్తుండు. ఇవ్వ ఇది బీజేపీ వాళ్ళు అసలు రంగు, అన్ని మాయ మాటలు జూటా మాటలు చెప్తారు. ముక్కు నాలుగురాయల బిడ్డ బస్ స్టాండ్ కాడని చెప్పినా మళ్ళీ ఎవడు ఒక్కడి ఇటాంకలు వస్తలేడు. దయచేసి ఆలోచించండి. ఇవాళ మన అక్క చెల్లెళ్లకు మన కేసీఆర్ ఎన్ని పనులు చేసిండు? ఒకనాడు ఈ దుబ్బాకలో మా పద్మా గారు చెప్పిండ్రు, నీళ్ల కోసం ఎంత గోసపడ్డాం, బోరింగులు కొట్టి కొట్టి చేతులు నొప్పి పెట్టలే. ఇక మేము కాంగ్రెస్ వాళ్ళం ఇంత పొడుగు పని చేసినాం, బీజేపీ వాళ్ళం మేము ఇంత పని చేసినాం. అయ్యా మీరు చేసిన పని మా అక్క చెల్లెళ్ళకి కనీసం నల్ల నీళ్ళు ఇయ్యలే. మీరు 70 ఏళ్ళు మీరు పరిపాలించి తాగనీకి నీళ్లు ఇయ్యకుండా చేత గాని దద్దమ్మలు ఈ కాంగ్రెస్ బీజేపీ పార్టీలు. మీరా మాట్లాడేది? ఇయ్యలే మన కేసీఆర్ గెలిచిన 3 మూడేళ్ల ఇంటింటికి నల్లా పెట్టి ఇంట్లో నల్లదిప్పితే బిందెల నీళ్లు పెట్టట్టు చేసింది కేసీఆరా కాదా? గా నీళ్ళు వచ్చినందుకు మన కేసీఆర్ కష్టపడ్డా, గీ కాంగ్రెస్ ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి కష్టపడ్డా, గా బండి సంజయ్ గిట్టేమన్నా చెమటొచ్చిండా? ఎవరు చేస్తే నీళ్ళు వచ్చినాయి? కారు గుర్తులు చేయలేదా అక్క? సోలిపేట రామలింగారెడ్డి గల్లీ గల్లీ ఇల్లు తిరిగి నల్ల వెట్టియలేదా? మీరు గొంతు పెంచినంత మాత్రాన అబద్ధం నిజమైపోతుందా? చెయ్యని పని చేసినట్టు ప్రజలు నమ్ముతారా? రండి చెప్పండి, ఏడ చేసిండ్రో? 1 రూపాయా 2 రూపాయల 800 కోట్లు ఖర్చు పెట్టి ఇంటింటికి నల్ల పెట్టిండు. మొన్న ఎండాకాలం ఏమైనా గింత తిప్పలైందా? గంత ఎండలు పడితే కరువు పడితే కూడా ఎక్కడ కూడా బిందెలు మొయ్యలే. ఆ ట్యాంకర్ల వెనుక బిందెలు పట్టుకొని పోయే పరిస్థితి రాలే. ఇవ్వ మా అక్క చెల్లెళ్లకు మన కేసీఆర్ చేసిన పని. ఏ ఇంట్లో బిందెల నీళ్లు తిప్పినా బిందెలు ఎవరు కనబడతాడు? కేసీఆర్ ముఖం కనబడుతుంది. మనకు నీళ్లు ఇచ్చిన సోలిపేట రామలింగారెడ్డి కనబడతాడు. మన కారు గుర్తు కనబడుతుంది. ఎట్లా మర్చిపోతాం? భుజాలు కాయలు కాయలే మాకు, అవి మటుకనే మాంతయా? ఆ కాయలు కాయడం పుణ్యం ఈ కాంగ్రెస్ వాళ్ళది బీజేపీ వాళ్ళది కాదా? దయచేసి మా అక్క చెల్లెలు ఆలోచించాలి. రెండోది ఆసరా పెన్షన్. మొదటి తాప గెలిచినప్పుడు ఏమన్నాడు కేసీఆర్? నన్ను గెలిపిస్తే 200 1000 రూపాయలు చేస్తా అన్నాడు. గెలవంగానే 1000 చేసిండు. మళ్ళా గెలిపింది 2000 చేస్తా అన్నాడు. మీరు అందరు ఆశీర్వదించి గెలిపించిండు. నెలకే 2116 చేయలేదా? ఎవరు చేసిండు మన కేసీఆర్? చేయకపోతే ఇవాళ బతుకమ్మ పండుగ వచ్చింది, కన్న కొడుకు మర్చిపోయిండేమో పెద్ద కొడుకు లెక్క కేసీఆర్ సీరియల్ పంపలేయక్క. వచ్చినాయా లేవా సీరియలు? వచ్చినాయి కదా. ఎవరు పంపిండ్రు? కేసీఆర్ పంపిండు. ఇవాళ నీళ్లు ఇచ్చిండు, 2116 పెన్షన్ ఇచ్చిండు, సీరియలు పంపిండు. ఇవాళ బిడ్డ పెళ్లి పెడితే 116 ఇస్తలేడా కేసీఆర్? యాన్న కాంగ్రెస్ వాడో బీజేపీ వాడు ఇచ్చిండా?